మేము నిరసన తెలియజేస్తామేమోనండి. గుడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు తొందరగా రావాలని కోరుకోకూడదా అండి? వీళ్ళకి ఏంటండి ఇంత అక్కసు? అంటే వీళ్ళు చేసేవన్నీ ఏదో అంటారు కదా, చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు, చేసేవన్నీ యదో పనులని నిన్ననే ఆ విషయం కూడా నిరూపితమైంది. నిన్న ఢిల్లీ కోర్టు వాళ్ళు మిస్టర్ భారతీరెడ్డి గారికిను, మిస్సెస్ భారతీరెడ్డి గారికిను మన జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చింది. అమ్మా వింటున్నావా భారతీరెడ్డి, మిమ్మల్ని మీ కళ్ళల్లో ఆనందం చూడటానికి మీ భర్త గారైన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ క్యాబినెట్లో పెట్టాడో మరి ఎక్కడ పెట్టాడో తెలియదు కానీ మీ సాక్షి పేపర్ సర్క్యులేషన్ గురించి ప్రభుత్వ ధనాన్ని మీరు వెచ్చిస్తున్నారు, ప్రభుత్వ ధనాన్ని మీరు కొల్లగొడుతున్నారని చెప్పి మీకు నోటీసులు అందినాయి. దాని గురించి ఆవిడ సమాధానం చెప్పడే. ఈరోజు వెళ్ళి ఎందుకు సంబరాలు చేసుకోదు రోజా? ఏ స్వీట్లు తినిపించుకోవచ్చు కదా ఇప్పుడు కూడా ఒకసారి. మాది మీరు ఇలా కూడా చేసుకుంటారు, ఏం చేసుకుంటారు? ఢిల్లీ వాళ్ళు మా కోర్టులోని మాకు నోటీసులు ఇచ్చారంటారు వీళ్ళు. అలాంటి తెలివి తక్కువ మందంతా అందులోనే ఉంది. మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పదు ఈరోజు భారతీరెడ్డి? అంటే భారతీరెడ్డి సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈరోజు ఇక్కడ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. కేవలం కక్షపూరితం ఏంటంటే రెండే రెండు విషయాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కూర్చోబెట్టామన్న ఆనందం, జైల్లో కూర్చోబెట్టిన తర్వాత జైలుకి వెళ్ళారు అనిపించుకోవడం ఒక ఎత్తు. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న ఆదరణ, లోకేష్ బాబు గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వీళ్ళని ఇలాగే కనుక వదిలేస్తే డెఫినెట్గా 175 కూడా టీడీపీ వాళ్ళు తీసుకెళ్తారేమన్న భయంతోనే ఈరోజు తిరిగి మా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు అరెస్టు చేసి మా నెత్తిన పాలు పోసేవో నీళ్లు పోసేవో ఒకసారి నీ అంతరాత్మను అడుగు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను చాలా సందర్భాల్లో నేను ఇందాక కూడా ఒక మాట చెప్పా, చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎత్తుకో, అటువంటిది ఆయన్ని అంత ఇబ్బంది పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన ఆలోచించుకోవడానికి కావలసినంత టైంని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చున్నాడు. ఆ సింపుల్ లాజిక్ జగన్మోహన్ రెడ్డి ఎందుకో మర్చిపోయాడు. మామూలుగా ఉంటేనే ఆయన మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, అటువంటిది ఇంత టైం ఇచ్చిన తర్వాత ఒక్కసారి బయటకు వచ్చి ఆయన సునామీలా బయటకు వచ్చి మీ మీద ఎదురుదాడే కనుక చేస్తే మీరు కనీసం ఎలక్షన్ల వరకైనా నుంచోగలుగుతారా మీరు మీ ఎమ్మెల్యేలను మీ బూతుల మంత్రులను?